హలో అండి, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం రాగి జావా ఎలా చేయాలో చూద్దాము. రాగులలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. కాబట్టి ప్రెగ్నెంట్ స్త్రీలకు, పసిపిల్లలకు కాల్షియం ఎక్కువగా కావాలి. కాబట్టి వాళ్లకు ప్రతిరోజు రాగి జావా తాగించడం మంచిది. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కాల్షియం ట్యాబ్లెట్స్కు బదులు ప్రతిరోజు రాగి జావా తాగడం ద్వారా వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఎముకలు దృఢంగా తయారవుతాయి. రాగులలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి రాగి జావా బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అని బాధపడేవారు హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవడానికి కూడా ఈ రాగి జావా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఈ రాగి జావా ఏదో ఒక టైంలో తీసుకుని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఈ రాగి జావా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నాను. అందులో 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. నేను 4 మెంబర్స్ కోసం చేస్తున్నానండి. చివరిలో 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తాను. అందుకని 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. ఆ వాటర్ బాగా తెరలేలోపు నేను ఒక కప్పు తీసుకొని అందులో 3 స్పూన్లు రాగి పిండి వేసుకుంటున్నాను. రాగి పిండి ఇప్పుడు డైరెక్ట్గా వేసేయకూడదండి వాటర్లో. ముందుగా మనం వాటర్లో కలుపుకోవాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇక్కడ నేను కొంచెం వాటర్ పోసుకొని ఈ పిండినంతా కూడా జారుగా వచ్చేలాగా ఉండలు లేకుండా చూసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని అందులో వాటర్లో తెల్లే వాటర్లో యాడ్ చేస్తాం. ఇక్కడ వాటర్ బాగా తెల్లాయండి. తెల్లిన తర్వాత మనం ముందు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం రాగిపిండిలో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా కలపాలి. అలాగే వదిలేయకూడదు. మనం ఎంత వాటర్లో కలిపినా కూడా అలాగే వదిలేసినట్లయితే కొంచెం ఆ భాగం ఉండగట్టేస్తుంది, అడుగంటుతుంది. అందుకని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ హైలో పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. హైలో పెట్టినప్పుడు ఇది పొంగుతుంది. పొంగినప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలండి ఎప్పుడు, లేకపోతే అడుగంటుతుంది. అలా హైలో సిమ్లో పెట్టుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే ఉడికించుకున్న తర్వాత మనకి ఇది బాగా తెరులుతుందండి. ఇదిగో చూసారు కదా, ఇక్కడ నురగ నురగగా వచ్చింది. ఇలా నురగ నురగగా వచ్చినప్పుడు మనకి జామ తయారైపోయినట్లు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నేను బెల్లము, కొంచెం పాలు యాడ్ చేస్తాను. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా బెల్లం పాలు మనం రాగి జావలో యాడ్ చేసుకోవడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ బాగా పెంచుకోవచ్చు. ఈ విధంగా నేను పాలు బెల్లం యాడ్ చేశానండి. ఇలా పాలు బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలు, చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతారు. ఈ రాగి జావను మనం ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చండి. ఈ రాగి జావను బాగా చల్లారిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కలుపుకొని మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. ఇలా తాగినట్లయితే లోపల శరీరంలో ఉన్న వేడిని బాగా తగ్గిస్తుంది. ఈ రాగి జావా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఉపయోగం. మీరు కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.